வெல்கம் டு காந்தி கலா, உமன் ஆஃப் காட். చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ అందరినీ చూస్తుంటే నాకు ఒక మాట పదే పదే నా చెవుల్లో మారుమోగుతుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు. నిజమే, గొప్ప సైన్యమే కదా మరి. దేవుడు కోరుకున్న సైన్యం, దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన సామర్థ్యం కలిగిన సైన్యం, అంత బలం కలిగిన సైన్యం, అలా తయారవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఆ సైన్యానికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం అన్నమాట. సో అలాంటి సైన్యంగా మీరందరూ తయారవ్వాలి. చూస్తుంటే ఒక సైన్యంగానే ఉంది, కానీ ఈ సైన్యానికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరత చాలా ఉంది అని నేను చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పేపర్లో ఒక విఘ్నమైన అతి శ్రేష్టమైన అత్యంత అమూల్యమైన విధానం ఈ మధ్యాహ్నకాల సమయంలో వందనములు తెలియజేస్తున్నాము నాయన. విలువైన మీ మాటలని ఇప్పటి వరకు మా సోదరిమణుల ద్వారా అనేక రకాలుగా వినే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇక ముందుకి కూడా మా అందరికీ కావలసిన అనేకమైన జ్ఞానాంశాలు నా ద్వారా మీరు పలికింపబోచుండగా విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొనిపోకుండా కాపాడండి. విన్న మాటల్ని హృదయమందు భద్రం చేసుకునే చక్కటి వివేకం కలిగిన హృదయాన్ని మీ పిల్లలందరికీ దయచేయండి. వాక్యాన్ని వినేవారుగా మాత్రం కాకుండా పాటించేవారుగా ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయగలిగినట్లు సహాయం చేసి నడిపించమని, మాకు కావలసిన అనేక జ్ఞానాంశాలను మాకు నేర్పించమని, మాతో మాట్లాడమని, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని కోరుతూ త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ప్రియమైన దేవుని వార్లారా, చాలా సంతోషం. స్త్రీ అనగానే సమాజంలోనూ, క్రైస్తవ సమాజంలోనూ కూడా ఒక రకమైన వివక్ష, ఒక రకమైన చిన్న చూపు ఎదుర్కొంటున్న నేటి తరుణంలో స్త్రీలు గనక కదిలితే ఎలా ఉంటుంది, స్త్రీలు గనక నడుం బిగిస్తే ఎలా ఉంటుంది అని బైబిల్ చరిత్రని మనం ఆలోచించడానికి ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాము. ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి అలాంటి కొన్ని ఆణిముత్యాల గురించి మీరు విని ఉన్నారు. ప్రియులారా, మనందరం స్త్రీలం కదండి. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, నడవయస్కులు ఉన్నారు, వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. టోటల్గా ఆడజాతి కదా. సో ఈ స్త్రీలు చరిత్రలో మనం చూసినప్పుడు స్త్రీల వల్ల యుద్ధాలే కలిగాయి అని చెప్తారు, స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోయాయి అని చెప్తారు, స్త్రీల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి అని చెప్తారు. కానీ అదే స్త్రీల వల్ల రాజ్యాలు కట్టబడ్డాయని కూడా చెప్తారు, అదే స్త్రీల వల్ల కొన్ని అద్భుతమైన మార్పులు చరిత్రలో చోటు చేసుకున్నాయని కూడా చెప్తారు, అదే స్త్రీల వల్ల కొన్ని బ్రతుకులు వెలుగులోనికి నడిచాయని కూడా చెబుతారు. అంటే రెండు కోణాలు మనం చూస్తున్నాం. ఒక స్త్రీ అయితే ప్రపంచాన్ని బాగు చేయగలదు, లేదా ఒక స్త్రీ ప్రపంచాన్ని పాడు చేయనూగలదు, అంత ఆమెలోనే ఉన్నది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు మొట్టమొదటి పాఠంలోనే ఒక పేరు విని ఉంటారు. పాంప్లెట్లో పాఠాలు చూశారు కదండి, ఎన్ని పాఠాలు ప్రింట్ అయ్యాయి? నాలుగు. అందులో మొట్టమొదటి పాఠం ఏంటి? ఇంటిని కట్టుటలో ఇంతుల పాత్ర. ఇంతులంటే ఎవరు? స్త్రీలు. ఇంటిని కట్టుటలో ఇంతుల పాత్ర.
సో ఈ టైటిల్ వినగానే మనకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏంటది పెద్దగా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు, టైటిల్లోనే మొత్తం అర్థమైపోయింది అని అనుకుంటే నేను ఒక విషయం చెప్పనా, టైటిల్లో కాదు కానీ పాఠం వింటూ కొనసాగింపుగా ముగింపుగా మనం వెళ్తూ ఉంటే మనం ఇక్కడి నుంచి కొన్ని ప్రశ్నలతో వెళ్తాం అని అయితే మాత్రం నేను చెప్తాను. అవి ఎలాంటి ప్రశ్నలు అంటే ఎదుటి వాళ్ళకి మనం వేసే ప్రశ్నలు కాదు, మనకు మనమే వేసుకునే ప్రశ్నలు, మనల్ని మనమే సరిచేసుకునే ప్రశ్నలు, మన కుటుంబాలని మనమే కట్టుకునే ప్రశ్నలు. అలాంటి అమూల్యమైన ప్రశ్నలతో జవాబులు మరి వెతుక్కుని సంపాదించుకునే మనసు ఉంటే అలా సంపాదించుకుని పోగు చేసుకుని వెళ్తారని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. అలాంటి మనసు ఉందా? నేర్చుకుందామండి, వింటామండి, ఓపుకుందంటారా? విన్నావా? దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి స్త్రీ అనే గొప్ప శరీరం లభించింది ప్రియులారా. నేను అందుకే ఇందాకే అడిగాను, ఇక్కడ రకరకాల స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, యవ్వనస్తులు, బాలికలు, నడివయస్సు కలిగిన వాళ్ళు, వృద్ధులు, వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన వాళ్ళు, అవుతున్న వాళ్ళు, ఎవరిని మనం చూసినా వాళ్ళు స్త్రీలుగా ఈ భూమి మీదకి వచ్చారు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీలో ఎంతమంది ఇలా ఆలోచించుకున్నారో తెలియదు కానీ చాలామంది స్త్రీ సమాజంలో ఈ మాటలు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఏంటంటే, అసలు స్త్రీగా నేను ఎందుకు పుట్టానో, దేవుడు అనవసరంగా నాకు ఈ జన్మ ఇచ్చాడు అనుకునేవాళ్ళు, అనుకున్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఇప్పటి వరకు మీ లైఫ్లో చేయెత్తి చూపించండి. అబ్బో, చాలా చేతులే లెగుస్తున్నాయి. చీ, అనవసరంగా ఆడజన్మ అంటేనే దరిద్రం, ఎందుకు పుట్టామో అసలు? ముఖ్యంగా స్త్రీ శరీరంలో వచ్చే కొన్ని మార్పులు కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పుడు, అనారోగ్యం బాధ పెడుతున్నప్పుడు, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, బాధగా భారంగా జీవితాన్ని గడపాల్సి వచ్చినప్పుడు ఏమనుకుంటాం, అసలు దేవుడు ఎందుకు పుట్టించాడో నన్ను? పైగా మగవాళ్ళని చూసి అనుకుంటామండి, వాళ్ళ లైఫే లైఫ్, మనకే అన్ని కష్టాలు, దేవుడు అన్ని కష్టాలు స్త్రీకే వేసేసాడు. కానీ ప్రియులారా, అది చాలా చాలా తప్పుడి ఆరోపణ, చాలా తప్పుడు సిద్ధాంతం, చాలా అజ్ఞానపు ఆలోచన. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు స్త్రీకిచ్చిన విలువ అత్యంత అమూల్యమైంది ప్రియులారా. స్త్రీని దేవుడు చేసేటప్పుడు ఎంతో చక్కగా చేశారు, ఆ స్త్రీకి బాధ్యతలు అప్పగించినప్పుడు చాలా గొప్పగా వాటిని అనుగ్రహించారు. ఆ స్త్రీ ఎంతో గొప్పగా తన బాధ్యతను భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించాలని కోరుకున్నారు. అందుకే నేను ఇచ్చిన మొట్టమొదటి టైటిల్ ఏంటంటే, ఇంటిని కట్టుకోవడంలో ఇంతుల పాత్ర. సో ఈ టైటిల్ వినగానే ఒక ఇంటిని స్త్రీ ఏ విధంగా నడిపించాలి, ఒక ఇంటిని తనుంటున్న తన ఇంటిని స్త్రీ నడిపించుకోవడానికి ఏదో చెప్తారులే అని ఒకవేళ మీరు అనుకుని ఉండొచ్చు. అయితే ఈరోజు నేను మీతో ఒక కొత్తదైన కోణంలో మీ జీవితాలను మీరు దర్శించుకునేలాగా, మీరు పరిశీలించుకునేలాగా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అదే దారిలో నడిచాను, నడుస్తున్నాను. కనుక ఇల్లు అనగానే మనకేం కనిపిస్తుందండి? కంటికి కనిపించే బాహ్య సంబంధమైన ఇటుక, కాంక్రీటు, సిమెంటు, వీటితో కట్టిన ఇల్లు. అందుకే ఇల్లు కట్టుకోవడం వెనుక దేవుని హస్తం ఉందని చెప్పి మనం చాలా ఎక్కువ ఆలోచిస్తుంటాం. దానికోసం బైబిల్లో చాలాసార్లు గృహప్రవేశాలైనప్పుడు మన పాస్టర్ గారు వచ్చి మనకు ఒక వచనం చదివి వినిపించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటండి ఆ వచనాలు? యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఓకే, మరి అది క్రైస్తవుల ఇంటికి మాత్రమే అది వర్తిస్తుంది అనుకుంటే మనకంటే గొప్ప గొప్ప ఇల్లులు ఎవరు కట్టుకుంటున్నారు? అన్యులు ఎన్ని, ఎంత గొప్ప ఇల్లు అండి. మన భారతదేశంలో కోటీశ్వరులు ఉన్నారండి, మామూలు కోటీశ్వరులు కాదు. ఆయన ఎవరైనా రిలయన్స్ అధినేత, అందులో ఉండేది ఐదుగురే అంట, నలుగురు ఐదుగురు ఉంటారండి ఇంట్లో. నలుగురు ఐదుగురు ఉంటే కొన్ని వేల కోట్లు పెట్టి అక్కడ ఉన్న ఆ ఇంటిని, ఆ ఇంటికి సంబంధించిన వాటన్నింటినీ సర్ది పెట్టుకున్నారు. అంటే ఒక ఇంటికి వాళ్ళు పెట్టిన ఖర్చు చూసారా ఎంత ఉందో? మరి మనం ఏమైనా సరిపోతామండి అసలు? మనం ఒక కోటి పెట్టి కట్టినా దాని ముందు ఎందుకు పనికి రాదు, ఉఫ్ అంటే ఎగిరిపోవాలంతే. మరి ఏంటండి అసలు ఇల్లు ఏంటండి, ఏ ఇల్లు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? కంటికి కనిపించే బాహ్య సంబంధమైన ఇల్లులు శాశ్వతంగా ఈ లోకంలో ఉండవు ప్రియులారా. ఏదో ఒక రోజు నా ఇల్లులు ఏమైపోతాయి? నాశనం అయిపోబోతున్నాయి, శిథిలం అయిపోబోతున్నాయి. మా ఊర్లో సెంటర్లో ఒక ఇండ్లు ఉంటుందండి,
దానికి మా చిన్నప్పటి నుంచి ఒక పేరు పెట్టారు, దయ్యాల మేడ అని. మా చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకునేటప్పుడు ఆ ప్లేస్కి వచ్చేసరికి భయపడిపోయేవాళ్ళం. అందులో దయ్యాలు ఉంటాయి ఖచ్చితంగానే. కొంతమంది పిల్లలు అయితే బెట్టలు కట్టుకొని అందులోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళ హీరోలు హీరోయిన్లు అనుకునేవారు. మేము చాలా భయపడేవాళ్ళం. అది ఒకప్పుడు ఎంతో గొప్ప భోగభాగ్యాలతో తొలదూగిన ఇల్లంటండి. ఎంతో ఐశ్వర్యంతో ఉన్న ఇల్లట, కలకల్లాడుతూ ఇంటి నిండా జనంతో ఉన్న ఇల్లట. కానీ ఇప్పుడు మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయారు. ఆ ఇల్లు ఇప్పుడు చెత్తగా శిథిలావస్థలో ఉందండి. దానికోసం ఏవో గొడవలు ఏవో జరుగుతున్నాయంట. ఆ ఇంటి వారసులు కొట్టుకుంటున్నారంట. అంటే అప్పట్లో గొప్పగా కట్టిన ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది? శిథిలావస్థలో ఉంది. ప్రిలరా, ఈ లోకల్లో పాలరాయితో చేసిన, వజ్ర వైడూర్యాలతో చేసిన, గొప్ప సిరి సంపదలతో ఒక ఇంటిని అలంకరించిన ఆ ఇల్లు ఏదో ఒక రోజున ఈ లోకల్లో ఏమైపోబోతుంది? శిథిలమైపోబోతుంది. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోయినా ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంది కదండి. ఏంటో ఎండింగ్ పాయింట్? పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే ఒక రోజుంది, యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ. అప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత పిల్లర్స్ గట్టిగా పునాదులు వేసి కట్టినా ఏమైపోతుంది? పాడైపోతుంది. అంటే ఈ లోక సంబంధమైన ఇంటి గురించి బాగా కట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అఫ్కోర్స్ మనం ఈ లోకల్లో బ్రతకటానికి ఎండ వాన చలి చుట్టూ ఉన్న పరిస్థితులు, అలాగే శత్రువులు మృగాలు వీటి నుంచి, అలాగే మనకంటూ కొంత పర్సనల్గా స్కోప్ రావాలి కాబట్టి మనకు ఒక ఇల్లు ఉండాలి, తప్పదు. ఆ ఇల్లు గురించే ఓవర్గా ఆలోచించి మన బైబిల్ చెప్పట్లేదు. చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఉపవాసాలుండి ప్రార్థన చేసేసే వాళ్ళు ఉంటారు. ఇంటి బాధలు మామూలు బాధలు కాదండి. అద్దింట్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి ఇంటి బాధలు ఏంటో కదా. సొంతింట్లోకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని కలలు కంటూ ఉంటారు. ఇంటి ఓనర్ గారు పెట్టే బాధలు భరించలేక వాళ్ళు మామూలుగా అన్న వీళ్ళు విడ్డూరంగా తీసుకోవడం, బాధగా ఉండడం, ఇదంతా ఏంటంటే నాకు సొంత ఇల్లు లేదు అనే భావన. అయితే సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా ఉన్న కోరిక పాతదైపోద్ది, కొత్త కోరిక ఏదో మొదలవుద్ది. ఇల్లు కోరిక తీరిపోయింది, ఇంకో కొత్త కోరిక ఏదో మొదలవుద్ది. మనిషట ఆశాజీవటండి. కోరికలే గుర్రాలైతే అంటారు కొంతమంది కవులు. కోరికలు ఎలా ఉంటాయి? ఎప్పటికప్పుడు గుర్రాల్లాగా ఎగిరిపోతూ ఉంటాయి. మనిషికి ఆశలు ఒకటి తీరిపోయిన తర్వాత ఇంకొకటి పుడుతూ ఉంటాయి. అలాగే దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భంలోనికి వెళ్ళి మనం మనసు పెట్టి ఆలోచిస్తే దేవుడు కట్టుకోమంటున్న ఇల్లు లేదు. అసలు ఇంటిని కట్టుటలో ఇంతుల పాత్ర ఎంత విలువైనది, అమూల్యమైనది. అసలు ఇంతులుగా చేరి ఉన్న మనందరం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సారమేంటి అసలు? ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా, గొప్ప సారమేంటి? ఇల్లు అనగానే మనకి ఒక బాహ్య రూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇల్లు అనగానే అమూల్యమైన లక్షణాలు కలిగిన ఒక గొప్ప సారం బైబిల్ గ్రంథంలో ఇనుమడింప చేయబడి ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మన యొక్క సబ్జెక్ట్ మూల వచనాన్ని ఒకసారి చదువుకుని ముందుకు వెళ్దామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈ మాట చాలామందికి తెలుసు. చాలామంది చాలాసార్లు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వయసు నుంచి తెగ నవ్వులేసి ఉంటారు దీన్ని కదా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. మూఢురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని తన చేతులతో తానే పెరికి వేసుకుంటుందంట. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఏంటండి ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థం? దీని నుంచి మనం ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు నేర్చుకుని వెళ్లాల్సింది ఏంటి ప్రియులారా? ఇల్లు కట్టును అనగానే పైకి కనిపించే బాహ్య సంబంధమైన ఇల్లు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏం కట్టుకుంటుంది, ఏం కట్టుకోవాలి జ్ఞానముతో అంటే, ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న చాట్ రూపంలో మీకు చూపించిన మాటలు ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ మాటలు మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇలా నించోమ్మ ఒకసారి. అందరికీ కనిపిస్తుందా ఏంటండి ఇది? ఇల్లు. అయితే ఇంటికి ముఖ్యంగా ఎలాంటి భాగాలు ఉంటాయి? ఒక ఇంటిలో ప్రధానమైన పార్ట్స్ ఏంటండి? ఒక ఇల్లు నిర్మాణం జరగాలంటే ప్రధానమైన పార్ట్స్ ఏంటి? ఫస్ట్ పునాది, బేస్మెంట్. తర్వాత దాని మీద వేసే పిల్లర్స్, స్తంభాలు లేదా గోడలు. తర్వాత
ఆ రెండు కట్టుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళిపోయి చక్కగా మనం బ్రతికేయచ్చా, కాపురం పెట్టేయచ్చా? లేదుగా, ఏమి ఉండాలి? పైన ఉన్న కప్పు, రూఫ్. సో ఇప్పుడు ఇవి ఒక ఇంటికి చాలా చాలా ముఖ్యమైన కీలకమైన అంశాలు అని చిన్నపిల్లని అడిగినా చెప్పేస్తాడు. పునాది, స్తంభాలు, నెక్స్ట్ ఇంటికి పైకప్పు. సో ఈ మూడు కూడా మనకి తెలిసినటువంటి అంశాలే కదా. ఇవి ఒక స్త్రీ తన ఇంటిని తాను కట్టుకోవడంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏంటి తన ఇల్లు అనుకుంటున్నారేమో. పునాది ఏంటి అంటే ఒక స్త్రీ వ్యక్తిగత జీవితం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితం పునాది. స్తంభాలు ఒక స్త్రీ యొక్క కుటుంబ జీవితం. గోడలు అనుకోండి, స్తంభాలు అనుకోండి, కుటుంబ జీవితం. తర్వాత ఇంటికి పైకప్పు ఒక స్త్రీ యొక్క పరిచర్య జీవితం. అర్థమవుతుందండి? ఈ బొమ్మ చూడగానే, ఈ చాట్ చూడగానే మీకు ఒక ఇంటికి ఈ మూడు లేకపోతే ఇంటికి అసలు రూపే లేదండి. ఒక ఇంటికి ఈ మూడు లేకపోతే ఇంటికి అసలు ఆధారమే లేదండి. ఇంటికి అసలు ఒక విధానమే లేదండి. దాన్ని మనం అసలు ఇల్లు అనలేమండి. కానీ ఒక్కసారి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే పునాది, స్తంభాలు, ఇంటి పైకప్పు గనక బాగుంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉన్నట్టు? చక్కగా కట్టబడినట్టు. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళి కూర్చో. ఇది మీకు అర్థమైతే, ఈరోజు నేను మీతో ఈ విధంగానే ఇల్లు కట్టుకోవడంలో ఉన్న అమూల్యమైన అంశాలను గురించి నేర్పించాలని ఆశపడుతున్నాను. ఇల్లు కట్టుకోవడం అంటే బాహ్య సంబంధమైంది కాదు అనుకున్నాం. ఇల్లు కట్టుకోవడం అంటే తన ఇంటిని ఏ విధంగా కట్టుకోవాలి. ఫస్ట్ వన్, ఎలా కట్టుకుంటే అది దేవునికి ఇష్టమైనది అవుతుంది. చూడండి, సామెతల గ్రంథములో మనకి దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత విలువైన ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాము. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, దయచేసి ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్తో వినండి. ఆ పంపిణీ కార్యక్రమాలు కాసేపు ఆపేయండి. సామెతల గ్రంథం 24:3 చూడండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుందంట, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. ఇది బాహ్య సంబంధమైన ఇంటికి సంబంధించిందేనా ఈ మాట? ఒకసారి ఆలోచించండి, బాహ్య సంబంధమైన ఇంటికి సంబంధించిందేనా? జ్ఞానము వలన మన ఇల్లు ఏమవుతుంది? కట్టబడాలి. వివేచన వలన అది ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. రెండు పాయింట్స్ మీలారా, కీ పాయింట్స్ ఇవి. జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడాలి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, స్త్రీలుగా కూర్చున్నాం. ఇక్కడ మన ఇల్లు మనం కట్టుకోవాలి. ఇంతకీ ఏది మన ఇల్లు? మన ఇంట్లో ఉన్న ముఖ్యమైన భాగాలు ఏంటి చెప్పండి. మీరు విన్నారు కదా, ఫస్ట్ వన్ పునాది వ్యక్తిగత జీవితం, నెక్స్ట్ స్తంభాలు ఏం జీవితం? కుటుంబ జీవితం, నెక్స్ట్ పైకప్పు ఏం జీవితం? పరిచర్య జీవితం. ఈ మూడు మెండుగా ఉన్న స్త్రీ జీవితం, ఈ మూడు దైవానుసారంగా ఉన్న స్త్రీ జీవితం పరిపూర్ణతను సాధిస్తుంది ప్రియులారా. ఈ మూడు చక్కగా ఉన్నప్పుడే స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. ఆ ఇంటిలోనికి దేవుడు వచ్చి వసిస్తాడు. ఎందుకంటే కొరింథీ పత్రికలో మనకు తెలిసిన వచనమే, మీ దేహము దేవునికి ఆలయం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు వచ్చి ఒక మనిషిలో ఏం చేయాలనుకుంటున్నారు? నివాసం ఉండాలి అనుకుంటున్నారు. అంటే మనమే ఆయనకు నివాస స్థానము. ఇంటిని కట్టుకొనుటలో ఇంతుల పాత్ర అంటే ఇది కేవలం భర్త పిల్లలకి బాగా వడ్డింపిస్తారు ఇక్కడికి వస్తే, మాకు చక్కగా సపోర్ట్ ఇస్తారు అనుకుని ఉంటారు చాలామంది. నన్ను కూడా కొంతమంది అలాగే అడిగారు, ఇంటిని కట్టుకోవడంలో ఇంతుల పాత్ర అంటే నిజమేనండి, మా ఆయన అస్సలు మారట్లేదండి, నన్ను తీసుకొస్తారండి చెప్పండి, కరెక్ట్గా ఆయనకి సరిపోయే మాటలు మాత్రమే చెప్పేయండి, ఎందుకంటే ఇంటిని కట్టుకోలేకపోతున్నానండి బాబు. నేను ఇంటిని ఎంత కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా అసలు నా వల్ల కావట్లేదండి. ఇదండి ఇలాంటి ఆలోచన విధానంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళు నా ఆలోచన రీతికి దగ్గర అవ్వలేదేమో అని ఓకే అని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఒక్కసారి ఇది ఆలోచించండి, ఇల్లు అనగానే బాహ్య రూపంగా కంటికి కనిపించేది కాదండి. ఇల్లు అనగానే దేవుడు నివాసం ఉండాలనుకుంటున్న ఒక అమూల్యమైన స్థానము. ఆ స్థానంలో వ్యక్తిగత జీవితం ఉంది, అంటే పర్సనల్ లైఫ్. ఏంటండి పర్సనల్ లైఫ్? నెక్స్ట్ కుటుంబ జీవితం కూడా అందులో భాగమై ఉంది తప్ప కుటుంబమే జీవితం కాదు ప్రియులారా. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది స్త్రీలు కుటుంబానికే బ్రతుకంత ధారపోసేస్తారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తమ
కష్టం, తమ శరీరంలో ఉన్న శక్తి, తమ బుర్రలో ఉన్న ఆలోచనలు, తాను సంపాదిస్తున్న డబ్బు, తన హృదయంలో స్థానం, అంత ఎవరికిస్తారు? భర్త లేదా పిల్లలు, అంటే కుటుంబమే ఇవిడికి జీవితం. ఇంకా అది తప్ప ఇంకొకటి లేదు అనుకుంటారు. కానీ కుటుంబమే జీవితం కాదు ప్రియులారా. కుటుంబం ఒక పాత్ర మాత్రమే. దేవుడిచ్చిన ఈ జీవితం అనే పాత్రలో మనకి కుటుంబం ఒక పాత్రగా పరిచయం అవుతుంది. సో దానిలో మన పాత్ర ఎంత బాగుందో చూసుకుంటే దేవుడు మెచ్చే పాత్రగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవచ్చు. అర్థమైందా నా మాట? వ్యక్తిగత జీవితం పునాదైతే, కుటుంబ జీవితం స్తంభాలైతే, పరిచర్య జీవితం. సో మరి మూడు బాగుంటే మనం ఇంటిని ఏం చేసుకుంటాం? కట్టుకుంటాం. అందుకే జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత అది స్థిరపరచబడుతుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ఈ అంశంలో ఎంతమంది స్త్రీలు ఇక్కడ ఈ మాటలకి లాక్ అయిపోతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు కూడా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇల్లు అనుకుందాం కాసేపు. నా పేరు కాంతికళ కాబట్టి కాంతికళనే నా ఇల్లు. సో నా ఇంట్లో పార్ట్స్ ఏంటి? నా ఇంట్లో పార్ట్స్ ఏంటి? పునాది, స్తంభాలు, పైకప్పు. సరే, ఆత్మీయంగా తీసుకుంటే పునాది అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, పరిచర్య జీవితం. ఈ మూడు బాగుండాలి. ఈ మూడు ఎప్పుడైతే బాగోలేదో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబం ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేశారు, లోతుగా పునాది వేశారు, చక్కగా అంతా బాగా చేసుకున్నారు. పునాది బాగా పూర్తయిపోయింది, తర్వాత చేతిలో డబ్బులు అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళి వంట చేసుకుంటారు? దాంట్లో బెడ్రూమ్, బాత్రూమా, హాలా, లివింగ్ రూమా ఏది లేదు. అంటే వ్యక్తిగత జీవితం బాగుంటే మాత్రం సరిపోదు, దానికి మించి ఏదో ఉండాలన్నమాట, దానికి ఏదో యాడ్ అవ్వాలన్నమాట, దానికి ఏదో రావాలన్నమాట. అదేంటంటే దానిపైన వచ్చే స్తంభాలు. ఏంటా స్తంభాలు? కుటుంబ జీవితం. ఆ కుటుంబ జీవితంలో దైవికమైన అంశాలు మిళితమైపోవాలి. దేవుడు ఉండాలండి మన కుటుంబంలో. ఈరోజు ఎంతమంది కుటుంబంలో దేవుడు ఉన్నాడు? ఈరోజు ఎంతమంది వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఉన్నాడు? ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది జీవితాల్లో దేవుడు లేడుగా. ఎంతోమంది వృత్తి చేసే చోట నీతిని వదిలేస్తున్నారు. ఎంతోమంది తమకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నారు. చర్చిలో ఉన్నంతసేపు ఒకలా ఉంటారు, ఇంట్లో ఉన్నంతసేపు ఒకలా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలా బ్రతుకుతారు. నలుగురు మధ్య ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా చేతిలో ఫోన్ ఉంటుంది కదా, సో నెట్టింట్లో విహరిస్తున్నప్పుడు ఒకలా ఉంటారు. అందరూ నెట్టింట్లో వెళ్తారా? అందరూ వెళ్తారు నెట్టింట్లోకి. ఉన్న ఇంట్లోంచి నెట్టింట్లోకి వెళ్తారు. ఆ నెట్టింట్లోకి వెళ్ళి చూసే దారుణాలు ఎన్ని ఉంటాయి ఆలోచించండి ఒకసారి. అంటే వ్యక్తిగత జీవితాన్ని నెమ్మది నెమ్మదిగా ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. అంటే వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే పాడవుతుందో, పునాది ఎప్పుడైతే సక్రమంగా ఉండదో, పునాది మీద ఎంత కాస్ట్లీ మెటీరియల్తో మీరు స్తంభాలు వేసినా ఆ స్తంభాలు ఏమైపోతాయి? సరే, స్తంభాలు కూడా వేసేసారు ఇంకొక కుటుంబం, స్తంభాలాక వచ్చేసరికి డబ్బులు అయిపోయాయి. పైన ఏమేయాలి? పైకప్పు వేయాలి. పైకప్పు లేని ఇల్లు పరిపూర్ణం అవుతుందా? వర్షం, ఎండ, మంచు, చెత్త, చెదారం అన్నీ ఎందులోకి వస్తాయి? ఇంట్లోకి వస్తాయి. అంటే పైకప్పు చాలా చాలా అవసరం. అదే పరిచర్య జీవితం. ప్రియులారా, ఈ మూడు పాయింట్లు ఎందుకు నొక్కి 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 నేను చెప్తున్నానంటే, స్త్రీగా మన బ్రతుకుకి పరిపూర్ణత రావాలంటే ఫస్ట్ మన పునాది బాగుండాలి. అంటే మనం ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా చాలా చక్కగా ఉండాలి. నెక్స్ట్, కుటుంబాలని దేవుని పనికి సిద్ధపరిచేలాగా, పవిత్రతను కాపాడుకునేలాగా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము కలిగి దేవునికి ఇష్టమైన పిల్లల వలె ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్ళాలి. కానీ వెళ్తున్నామా? మన కుటుంబంలో దేవునికంటే టీవీ సీరియల్స్ ఎక్కువైపోలేదు? మన వ్యక్తిగత జీవితంలో దేవునికంటే మేకప్లు ఎక్కువైపోలేదు? మనం దేవుని కోసం ఖర్చు పెట్టేది ఎక్కువ, మేకప్ కోసం ఖర్చు పెట్టేది ఎక్కువ? మన విలాసాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? దేవుని పనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? అది సమయం కానివ్వండి, డబ్బు కానివ్వండి, మరేదైనా కానివ్వండి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే దాని మీద మన ఇల్లు మనం కట్టుకుంటాం. ప్రియులారా, ఇక్కడ చాలామంది ఇల్లులు శిథిలావస్థలో ఉన్నాయి. కాదంటారా? కాదని అనగలరా? కొంతమందికి పునాది బాగుంది, అబ్బో చాలా లావుగా వేసేసారు అడుగున స్తంభాలు, చిన్నప్పుడు విన్న నీతి కథలు, అమ్మా నాన్నలు చెప్పిన నీతి అంతా బాగుంది, చక్కగా వెళ్తారు, అంతా బాగుంటుంది. కుటుంబ జీవితానికి వచ్చేసరికి, అంటే స్తంభాలకు వచ్చేసరికి, స్తంభాలు ఏమైపోయాయి? తూట్లు పడిపోయి ఉన్నాయి,
స్తంభాలు బలంగా లేవు, కుటుంబాలు బలంగా లేవు, దేవుళ్ళు వాడబడట్లేదు. నెక్స్ట్ పైకప్పు విషయానికి వచ్చేసరికి పైకప్పు నిండా అన్ని రంధ్రాలే. వర్షం వచ్చినప్పుడు చూడండి పైకప్పుకి రంధ్రాలు ఉంటాయి, ఆ గిన్నెలు, ఈ ముంతలు, ఆ బకెట్లు, వట్టికలు పెట్టుకుంటాం. ఎంత బాధ అండి అలాంటప్పుడు. అలాంటి బాధ ఎవరైనా ఫేస్ చేశారా వర్షాకాలంలో? ఇల్లు సరిగ్గా లేనప్పుడు వర్షం కురుస్తుంటే ఎంత బాధండి, గిజగిజలాడిపోతాం కదా. ఇంటి కప్పు బాగోకపోయినా మన జీవితం అంతే నష్టపోతుంది ప్రియులారా. పరిచర్య జీవితం, ఎంతమంది స్త్రీలు పరిచర్య చేయడానికి సిద్ధమవుతున్నారు, ఎంతమంది దేవుని పనిలో తమను తాము బలంగా నిలబెట్టుకుంటున్నారు. ఒకరికి ఒకటి బాగుంటే ఒకరికి ఇంకొకటి బాగుండట్లేదు, తద్వారా ఫలితం దేవుడు వచ్చి నివాసం ఉంటాడా? ఉండలేడు కదండి. ఇంటిని కట్టుకొనుటలో ఇంతులముగా ఉన్న మన పాత్ర ఈరోజు ఎక్కడ ఆగిపోయింది? ఇంటిని కట్టుకోవడంలో మన పాత్ర పునాది దగ్గర ఆగిపోయిందా, లేదా స్తంభాల వరకు వచ్చి ఆగిపోయిందా, లేదా ఇంటి కప్పు దగ్గరికి వెళ్ళి ఆ కప్పుని సరిచేసుకోలేని స్థితిలోనే నిలిచిపోయిందా? కానీ అలా వద్దు అని దేవుడు చెప్తున్నాడండి. స్థిరమైన ఇల్లు తన కోసం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు వాక్యం అర్థం చేయించడానికి ఉపమాన రీతిగా చాలా విషయాలు బోధించారండి. ఎంత చక్కని బోధనా విధానమో ఆయనది. అసలు మనం ఎవ్వరం ఆయనకి ఆయన బోధ విన్నప్పుడు ఆయనకి కదిలించకుండా, ఆయన మాటల చేతల కదిలించకుండా, కదిలించబడకుండా ఉండలేమండి. అంత అమూల్యమైన విధానం అండి ఆయనది. ఒకసారి ఆయన చెప్పిన ఆ ఉపమానం ఒకటి ఎంత చక్కని నీతిని మనకు నేర్పిస్తుందో చూద్దామా. లూకాసు వార్త 6వ అధ్యాయము మీ అందరికీ తెలుసండి. 46వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుటే ఎందుకు మీరు? నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండును మీకు తెలియజేస్తాను. మాట్లాడితే ప్రభువా ప్రభువా స్తోత్రం అంటారు. దేవుణ్ణి స్తుతించడం తప్పులేదండి, దేవుణ్ణి స్తుతించాలి, ఆయన స్తుతించాల్సిన బాధ్యత మనకుంది. కాకపోతే మాటలాడితే నోట్లోంచి ఆయన్ని పెదవులతో స్తుతించడం కాదు, కానీ అది ప్రవర్తనలో చూపెట్టడం దేవునికి ఇష్టం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలవడం ఎందుకు నాయన? పిలిచేస్తే సరిపోతుందా? దయచేసి వెనకాల కూర్చున్న జెంట్స్ అందరూ కామ్గా కూర్చొని వాక్యం వినాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు తిరగొద్దు. సో చూడండి మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ, నా యుద్ధకు వచ్చి 47వ వచనం అండి, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తానని చెప్పి అద్భుతమైన విషయం అండి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాళ్ళని పోలి ఉండును. ఒక ఇంటికి ఆధారము పునాదే. నిజమే కదా, పునాది బాగోకపోతే ఇల్లు ఏమైపోతుంది? పడిపోతుంది. మన వ్యక్తిగత జీవితం అంటే మన క్యారెక్టర్ బాగుండకపోతే మన ఇల్లు ఏమైపోతుంది? పాడైపోతుంది. నేను చాలామందిని చూశానండి క్యారెక్టర్ విషయంలో కరెక్ట్గా ఉండదు, పైగా దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటారు. క్యారెక్టర్ని సరి చేసుకోకుండా దేవుని మాటలు నువ్వు ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళినావు నీకు ఫలితాన్ని ఇవ్వలేదు సోదరి. ఆలోచించుకో ఒక్కసారి, నీ క్యారెక్టర్ ఫస్ట్ శుద్ధైతేనే తద్వారా నీ నోట్లోంచి వచ్చే మాటలు మరొకరిని నిలబెట్టగలుగుతాయి. క్యారెక్టర్ అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైన క్యారెక్టర్ని సంపాదించడం ఆయనకి చాలా ఇష్టం. అందుకే నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. ముఖ్యంగా యవ్వన పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ పునాది మీరు బలంగా వేసుకోవాలి. ఆ పునాది ఏంటి? క్యారెక్టర్, వ్యక్తిగత జీవితం. ఆ పునాది బలమైన దేవుని మాటలతో ముద్రించబడిపోయి ఎవ్వరు తోసి వేయలేనంత దిట్టంగా నిలబడిపోవాలంతే, స్థిరంగా ఉండిపోవాలంతే. అప్పుడు ఆ క్యారెక్టర్ దేవుడికి చాలా నచ్చుతుందంట. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాళ్ళని పోలియుండును. వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది, ఆ ఇంట మీద వడిగా కొట్టినది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలింపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. గొప్పదంటే అబ్బో చాలా గొప్పదని మెచ్చుకుంటున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటండి, అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. పాటు అంటే కష్టం,
ఆ ఇంటికి రాబోయే కష్టం నేను మాటల్లో వివరించలేను అంటున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, స్త్రీగా దేవుడు మనకిచ్చిన అవయవాలను మనం ఎలా వాడుతున్నాం? స్త్రీగా దేవుడు మనల్ని చేసిచ్చాడే ఇంత చక్కని శరీర నిర్మాణం. మీరు ఆలోచించారా, పురుషులకు లేని సౌశీల్యం స్త్రీలకు ఉంటుంది, పురుషులకు లేని సుకుమారం స్త్రీలకు ఉంటుంది, పురుషుల శరీరంలో కనబడని అందం స్త్రీలకు ఉంటుంది. ఖచ్చితం అది అందం అనగానే ఆడవాళ్ళనే రిప్రజెంట్ చేస్తారు చాలామంది. ఎందుకని? ఎందుకంటే దేవుడే అలా చేశాడు కనుక. కానీ ఆ జన్మ విలువ తెలియక ఇది నాకు ఎందుకు ఇచ్చాడో అని అనుకుంటూ ఏడుస్తూ కాలం వెళ్ళబుచ్చేవారు చాలామంది ఉన్నారండి క్రైస్తవ్యంలో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలి ఉండును. అంటే పునాది బాగుండకపోతే మీరు ఏమైపోతారు? భయంకరమైన కష్టాలను ఎదుర్కొంటారు. ప్రియులారా, ఇంటిని కట్టుకోవడంలో మనం చాలా ప్రముఖమైన పాత్ర పోషించాలండి. ఫస్ట్ మన క్యారెక్టర్ బాగుండాలి. ఇక్కడ అందరూ వచ్చారు. మేము ఎవరిని ప్రత్యేకించి పేరు పేరున పిలవలేదు, కానీ అందరూ ఎందుకు వచ్చారు? స్త్రీల ప్రత్యేక సదస్సు అంట, స్త్రీలకు సంబంధించి బలపరిచే మాటలు చెప్తారు. సో వెళ్దాము. మనకు ఆత్మీయ జీవితానికి బలాన్ని అవి ఇస్తాయి అని ఆశతోనేగా వచ్చారు. అంటే మీ అందరికీ దేవుని మీద ఏముంది? ప్రేమ ఉంది. మరి దేవుడే వచ్చి మీ ఇంట్లో ఉంటాను అంటే వద్దంటారా, పొమ్మంటారా, కాదంటారా, రమ్మంటారా? ఖచ్చితంగా రమ్మంటారు. అంతే కదండి, ఎవరికి ఇక్కడ పరలోకం వెళ్ళాలని ఉంది అనగానే అసలు నేను చెయ్యత్తమని అనలే, మీరే ఎత్తేస్తున్నారు. చూసారా ఎంత ఆశగా ఉన్నారు? అంటే పరలోకం వెళ్ళాలి అన్న ఆశ మీ అందరికీ ఉంది. నరకం ఎంతమందికి వెళ్ళాలని ఉంది? చెయ్యత్త అసలు చెయ్యన్న మాట రాకుండా చేతులు అలాగే ఉన్నాయి. ఎత్తాలన్న ఆలోచన కూడా రాదు కదండి మనకి. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఇష్టం ఉంది, దేవుని పొందు మనకి ఇష్టం ఉంది, దేవునితో ఉండడం మనకి ఇష్టం ఉంది, ఆయన సహవాసం మనకి ఇష్టం ఉంది, ఆయన ప్రేమను ఆస్వాదించడం మనకి ఇష్టం ఉంది, ఆయనని ఫీల్ అవ్వడం మనకి ఇష్టం ఉంది. నిజమే, స్త్రీలు దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. నిజంగా మీరు చూస్తే బైబిల్లో యేసుక్రీస్తుతో పాటు ఎక్కువగా సంచరించిన వారు స్త్రీలే కనిపిస్తారు. ఆయనకి పరిచారం చేశారు. మరొక ముఖ్య విషయం చెప్పమంటారా? ఆయన మృతులలో నుంచి సజీవుడుగా తిరిగి లేచిన తర్వాత ఆయనని మొట్టమొదటి చూడడానికి వెళ్ళింది ఎవరు? స్త్రీలే. ఆ యొక్క సత్య సువార్తని, ఆ పునరుద్ధాన వార్తని ముందు చెప్పింది ఎవరు? అంటే ఎవరండి అసలు? మన ఆది తల్లులు వీళ్ళందరూ. మనకెంత స్ఫూర్తినిచ్చారు అసలు, మరి ఎంత మోటివేషన్ అండి మనకి ఇవన్నీ చదువుతుంటే. మరి మన ఇల్లు ఎలా ఉంటే దేవుడు ఉంటాడు మనలో ఆలోచిద్దామా? వ్యక్తిగత జీవితం బాగుండాలి, క్యారెక్టర్ని ప్యూర్ చేసుకోవాలి. అలా ప్యూర్ చేసుకోవడానికి దేవుడు దారినిచ్చాడు. కుటుంబ జీవితం బాగుండాలి, పరిచర్యలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ స్త్రీ పరిచర్య జీవితం పెరిగిపోవాలి. నువ్వు యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో గడిచిపోతే ఎంతవరకు నువ్వు దేవుని సేవలో నీ హస్తం ఉంచావు? ఎంత సేవ చేసావు? ఎంతమందికి సత్య సువార్త అందించబడడానికి నీ వంతు నువ్వు చేసావు? చెప్పలేవా? చెప్పేవాళ్ళని పంపించు. చెప్పే సామర్థ్యం నీకు లేదా? చెప్పేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే రోమపత్రికలో అంటాడండి, ప్రకటించువారు పంపబడని యొడల వారెట్లు ప్రకటించుదురు. వెళ్ళాలి, ప్రకటించాలి. ప్రకటించే వాళ్ళని మనం ఏం చేయాలి? పంపించాలి. ఎక్కడో వెళ్ళి చెప్పాల్సినంత అవకాశం లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వు సరిచేయాలి, నిలబెట్టుకోవాలి. ఒక్కసారి అడుగు నుంచి మనం ఆలోచిస్తే పునాది బాగుండాలి, కుటుంబ జీవితం బాగుండాలి, పరిచర్య జీవితం బాగుండాలి. ఈ మూడు సక్రమంగా ఉన్న స్త్రీ తన ఇంటిని ఏం చేసుకుంటుంది? కట్టుకుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది స్త్రీలు కుటుంబ జీవితాన్ని ఏం చేస్తున్నారు? విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కుటుంబ విలువలు తెలియకుండానే పెరుగుతున్నారు, తమ పిల్లల్ని పెంచుతున్నారు. పరిచర్య విలువ తెలియకుండా పెరుగుతున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు. క్యారెక్టర్ బాగుండాలి అని అనుకోకుండా పెరుగుతున్నారు, తమ పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నారు. కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. చర్చికి వస్తారు, క్లాసులకు అటెండ్ అవుతారు, మీటింగ్స్కి డబ్బులు ఇస్తారు, చాలా చోట్ల దేవుని పనిలో హస్తం ఉంటుంది. క్యారెక్టర్ చూస్తే మాత్రం మంచి సాక్ష్యం వాళ్ళ గురించి. ఒక అన్యుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నీ ఇంటి పక్క వారు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? జగడగొండిదండి బాబు, అస్తమాని ఇవి నోట్లో నోరైతే పెట్టకూడదండి బాబు,
అస్తమానం ఫోన్లతోనే కూర్చుంటుందండి, ఎవరితోనో మాట్లాడుతుంది భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత. ఇలాంటి సాక్ష్యం మన గురించి ఇస్తున్నారు అనుకోండి, మన పునాది బాగున్నట్టేనా? మన స్తంభాలు బాగున్నట్టేనా? మన ఇంటి కప్పు మాట ఏంటండి అసలు? ఇలా ఆలోచించండి, మన ఇంటిని కట్టుకునే పని దేవుడు ఎవరికిచ్చాడు? భర్తకిచ్చాడా, అత్తమామలకిచ్చాడా, అమ్మ నాన్నలకిచ్చాడా? ఎవరి ఇంటిని వాళ్ళే కట్టుకోవాలి. కట్టుకుందామా? అలా కట్టుకోలేని వాళ్ళని ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఒక ఆశ్చర్యకరమైన సంగతి నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీలో చాలామందికి ఆ విషయం తెలుసు, పరిచయమే. ఈరోజు ఒక లేడీని మీ ముందుకు తీసుకురాబోతున్నాను, నేను మీకు పరిచయం చేస్తాను. కొంతమందికి పరిచయస్తురాలే ఆవిడ, కానీ మళ్ళీ నేను మీకు ఆవిడ్ని గుర్తు చేసి ఆవిడ్ని కొంచెం మీకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ఎవరు అంటే, తన ఇంటిని కట్టుకోవడంలో విఫలం అయిపోయిన ఒక స్త్రీ. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే, జాగ్రత్తమ్మా, మీరు ఆవిడ్ని జ్ఞాపకం చేసుకుని మసులుకోండి అని చెప్పిన, మనకి హెచ్చరించిన ఒక స్త్రీ. చూద్దామా లూకాసువార్త, లూకాసువార్త 18వ అధ్యాయము, లూకాసువార్త 17వ అధ్యాయం, క్షమించండి, 17వ అధ్యాయము. ముప్పై వచనం చూడండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినం, చదవండి చదవండి, ఆ దినమున 32వ వచనం చదవండి ప్రియులారా. అంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు ఏం జరిగిందో చెబుతూ 32వ వచనానికి వచ్చేసరికి ఒక పర్సన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. ఎవరా పర్సన్? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకుంటాడు. ఎవరండి ఈవిడ? ఇంతకీ లోతు గారి యొక్క భార్య. ఆవిడ పేరేంటి చెప్పండి, పేరేంటి? రాయలేని ఎక్కడ చెప్తాం కదండి, బైబిల్లో కొన్ని విషయాలు రాయబడలేదు. కానీ కొంతమంది విచిత్రంగా రాయబడలేని వాటి కోసం వెతుకులాడేసుకుని అందరికీ ఫోన్లు చేసేసి కొంతమంది ఫోన్లు చేసి అడుగుతుంటారు. అపోస్తుల కార్యాల్లో 14 ఏళ్ల క్రింద ఎవరో వెళ్ళిపోయారట కదండి, పౌలు గారు ఆయన మాటలు విన్నాడట కదా, ఆయన పేరేంటండి అని అడుగుతున్నారు మొన్న ఎవరు. నన్ను నాకేం తెలుసమ్మా ఆయన పేరు, అందులో రాయబడలేదు, నేను ఎలా చెప్తాను? నోవా గారి భార్య పేరేంటండి? చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ ఏది ప్రస్తావించాలో ఆయనకి తెలుసు, అలాగే ప్రస్తావించారు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో కూడా దేవునికి తెలుసు, అలాగే సైలెంట్గా ఉన్నారు. మనం కూడా ఎక్కడ ఏది వెతుక్కోవాలో అది వెతుక్కొని, ఎక్కడ ఏది సంపాదించుకోవాలో అదే సంపాదించుకుందాం. ఇక్కడ ఏమంటున్నారు, లోతు భార్యను మీరు, అందరికీ తెలుసా ఈవిడ? తెలిసిన ఆవిడేనా మీకు? మీకు తెలిసిన ఆవిడేనండి, బాగా తెలుసు కదండి ఈవిడ, చాలా బాగా తెలుసు అండి. మనకి చాలా చాలా బాగా తెలుసు, ఎందుకంటే చాలాసార్లు ఈ మాటలు చదువుకున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. ఇంతకీ లోతు భార్య తన ఇంటిని కట్టుకుందా, పెరికి వేసుకుందా, తన ఇంటిని ఏం చేసిందో ఒకసారి మనం ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యపు వెలుగులో పరిశీలిద్దాం, ఆ వాక్యాన్ని గ్రహిద్దాం. మనం ఆవిడ బాటలోనే నడుస్తున్నామా, లేదా ఆవిడకి వ్యతిరేకంగా నడుస్తూ సేఫ్ జోన్లో ఉన్నామా? ఇలాంటి ఆలోచనలు కూడా మనం చేసుకుందాం ప్రియులారా. ఈవిడ గురించి మనం ఆలోచించాలి అంటే, ఒక స్త్రీ గురించి మనకి తెలియాలి అంటే ఆవిడ నేపథ్యం తెలియాలి, అంటే ఆవిడ పుట్టు పూర్వత్రాలు కూడా మనకి తెలిసి ఉండాలి. లోతు గారి యొక్క భార్య. సో ఇప్పుడు ఈవిడ చరిత్ర మనకి బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రహాము గారిని దేవుడు పిలిచి, నేను చెప్పబోయే ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి అబ్రహాము అని చెప్పారు. విశ్వాసముతో దేవుని మాట నమ్మి ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో అలా వెళుతున్న క్రమంలో తనతో పాటు లోతును తీసుకెళ్ళాడు. అందుకే లోతు ఎవరో తెలుసా అండి? అబ్రహాముకు ఏమవుతారో రిలేషన్ గుర్తుందా మీకు? ఏమవుతారండి? తమ్ముడి యొక్క కొడుకు. తమ్ముడు కొడుకు ఏమవుతాడు? కొడుకే అవుతాడు, అబ్రహాముకి కుమారుడు కదా. కానీ ప్రస్తావించేటప్పుడు మాత్రం తమ్ముడైన లోతు అన్నట్టుగా ప్రస్తావిస్తాడు కొన్ని కొన్ని రిఫరెన్సెస్లో. సో ఏదేమైతే వాళ్ళ మధ్య అయితే సత్సంబంధాలు ఉన్నాయి, బాగుంది, వాళ్ళిద్దరూ కలిసి చక్కగా ప్రయాణం అవుతున్నారు.
అయితే ఒక చోటకు వచ్చేసరికి వాళ్ళ పని వాళ్ళు విస్తారంగా పెరిగిపోయారు, వాళ్ళకి ఆస్తి బాగా పెరిగిపోయింది. అప్పుడు పని వాళ్ళకి మధ్య ఏమైందంట, గొడవలు వచ్చాయి. అప్పుడు అబ్రహాం గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నాయన, ఇక్కడి నుంచి మనం ఒక్కటిగా కొనసాగలేము, ఇక్కడి నుంచి విడిపోదాము అని చెప్పి ఒకరు ఒక చోటికి ఒకరు ఒక చోటికి వెళ్ళిపోయారు. సరే, అప్పుడు లోతు గారు ఎంచుకున్న ప్లేస్ ఏది, ఎందుకు ఎంచుకున్నారో మీకు అర్థమైందా? అక్కడ వచనాలు చదువుతున్నప్పుడు, బైబిల్ చదివేటప్పుడు అది ఎలా ఉందంటండి, చూడ్డానికి రమ్యంగా ఉందంట, నీళ్లు పారే స్థలం అంట, పచ్చగా ఉందంట, చక్కగా ఎంత సస్యశ్యామలంగా ఉందంట, అంత ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా ఉంది. సో లోతుగారు ఏమనుకున్నారు, చూశారు, దాని మీదకి కనెక్ట్ అయ్యారు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు లోతు భార్య అని ఒక క్యారెక్టర్ గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు అబ్రహాము గారి వృత్తాంతం మనకి తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన పితరులు మనకి తెలుసు, లోతు పితరులు కూడా మనకు తెలుసు. లోతు భార్య పేరు ప్రస్తావించబడిన ఈమె వృత్తాంతం ఏంటి మరి? ఈవిడ ఏ జాతికి చెందిందై ఉంటుంది ఆలోచించాలి కదా మనం. ఆలోచిస్తే, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఏ ఊరండి మీది అని అడుగుతారు, అవునా కదా? ఏ ఊరండి మీది, ఎక్కడుంటారు అని అడుగుతారు. ఏ ప్రాంతం అండి మీది, సో గోదావరి జిల్లాల వల్ల, ఓ తెలంగాణ వల్ల, ఇలా అంటారు కదా. సో ఏదైనా ఒక ప్రాంతం బాగా దుర్మార్గతకి పేరు మోసిన ప్రాంతం అనుకోండి, అక్కడి నుంచి వచ్చారనుకోండి, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, అవునా మీరు అక్కడి నుంచి వచ్చారా, ఇలా అంటారు. ఏదైనా ఒక మంచి పేరు సంపాదించిన ఊరు అనుకోండి, అక్కడి నుంచి ఎవరైనా వచ్చి కొంచెం మంచి పేరు ప్రఖ్యాతుల్లోకి వస్తే, మావాడే మా ఊరు వాడే, వీళ్ళు తెలియకపోయినా గొప్పగా చెప్పుకుంటారు, అతను ఎవరో తెలుసా, మావాడే మా ఊరు వాడే. ఊరికి నేపథ్యానికి ఇంత ప్రాధాన్యత ఉంది ప్రియులారా. ఇప్పుడు మనం ఈ లోతు భార్య అనే స్త్రీ యొక్క పుట్టుపరోత్రాలు నేపథ్యం ఆలోచిస్తే, ఒకసారి ఆదికాండం చూడండి. ఆదికాండము పదకొండవ అధ్యాయము మీరు 27 నుంచి చూస్తే కనుక వీళ్ళ గురించి మనకు కనిపిస్తుంది, తెరహు గారు, లోతు గారి తాత తెరహు గారు. నెక్స్ట్ అబ్రహామును నాహోర్ని వివాహం చేసుకునేది. అబ్రహం భార్య పేరు షారయి, నాహోర్ భార్య పేరు మిల్కా. సో ఆమె మిల్కాకి ఇస్కాకుని తండ్రి అయిన హారాను కుమార్తె. షారయి గొడ్రాలై ఉండెను, ఆమెకి సంతానం లేదు. తెరహు తన కుమారుడుగా అబ్రహాము, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుగా అబ్రాహము భార్య అయిన శారయ్యను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి అన్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? మీకు ఒక చిన్న ప్రశ్న వేయనా, అబ్రహాము గారు ఊరు పేరు ఏంటో తెలుసా? వాళ్ళ ఊరేది? ఊరే. ఏంటండి వాళ్ళ ఊరు? ఊరేనంట. సో ఆ ఊరు నుంచి బయలుదేరారు. ఎవరెవరు బయలుదేరారని ఇక్కడ మనకి ప్రస్తావించబడింది? అబ్రహాము గారు భార్య, నెక్స్ట్ లోతు గారు బయలుదేరారు. లోతు భార్య కనిపిస్తుందా ఇక్కడ? కనిపిస్తుందా? కనిపించట్లే. ఇంతకీ ఇవిడ ఏమన్నా సుధుమ గుమర్రా పట్టణానికి చెందిందంటారా? ఒకవేళ అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటారా? అలా ఆలోచిద్దామా? అంటే ఒకవేళ సుధుమ గుమర్రాలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పటికే లోతుకి ఎవరున్నారు? కుమార్తెలున్నారు, కుమారులున్నారని ప్రస్తావించాడండోయ్. లోతుగారంటే కుమార్తెలు మాత్రమే అనుకుంటారు, లోతుకి ఇంకా ఎవరున్నారట? కుమారులు కూడా ఉన్నారని ప్రస్తావిస్తాడు. ఎక్కడ దేవదూతలు అంటారు 19వ అధ్యాయంలో మీరు చదివితే కనుక చూద్దాం అది కూడా. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆ మనుషులు, చదవండి. కొంచెం వాటర్ లేదు, చదవండి అమ్మ. ఏమంటున్నాడండి ఇక్కడ? ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, అల్లుని అన్నాడు. అల్లుని అంటే ఒక్కడే అల్లుడు అనమాట. తర్వాత నీ కుమారులను, నెక్స్ట్ నీ కుమార్తెలను, ఈ ఊర్లో నీకు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చేయి. ఈ సిచ్యువేషన్ అర్థమైందిగా. సుధుమ గుమర్రాలు పట్టణస్థులు బాగా కామవాంఛ కలిగిన వాళ్ళు, కామ పిపాసులు, కామ పిశాచులు. సో అలాంటి దుర్మార్గులు వాళ్ళ మధ్య బ్రతుకుతున్నప్పుడు
ఈ లోతు కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆశాజ్యోతి ఏంటంటే, అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించుకునే ఒక అవకాశం, ప్రమాదంలో నుంచి తప్పించుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అసలు ఆశిస్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అండి. నీకు ఇంకా ఎవరైనా ఉన్నారా? నీ అల్లుడు, నీ కొడుకులు, నీ కూతుర్లు తీసుకుని వచ్చే అని ఎవరికి చెప్పారు? లోతుకి. అంటే లోతు గారి సంతానం బాగానే ఉంది కదండి, బాగానే ఉంది. సో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇంతమంది ఇక్కడ పుట్టినప్పుడు సుధమ గమర్రాకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చిన్నపిల్లాడు కాదు కదా, లోతు గారికి చిన్న వయసు ఏం కాదు. అంటే లోతు భార్య సుధమాకు సంబంధించిన అమ్మాయి అయితే కాదన్నమాట. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు ఎక్కడ కనబడట్లేదు మనకి, ఎక్కడ తేలుతుందంటారు? ఇందాక మనం చదివామే ఆ వచనానికి ఒకసారి వద్దామా. ఎక్కడది? ఆదికాండం 11:31 1, 2, 3, 4, 5 లైన్ ఒకసారి చదవండి ప్రియులారా. తన కోడలను తీసుకుని కనాను వెళ్ళుటకు ఊరన పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ప్రియులారా, వీళ్ళు ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళేలోపు ఒక చోట ఆగారు. అదేంటంటే హారాను, ఒక హాల్ట్ వచ్చింది, స్టాప్ అయ్యారు. అదేంటది? హారాను. అక్కడ నివసించారట. తెరహు బ్రతికిన సద్దినములు 205 ఏండ్లు తెరహు హారానులోనే మృతి పొందాడు. 205 ఏళ్ళున్న ఒక వృద్ధుడు, తల్లిదండ్రి లేరు కదా ఎవరికి? లోతుకి. కాబట్టి పెళ్లి చేసేద్దాం, అబ్రహాంకి ఎలాగూ పెళ్ళైపోయింది అనుకుని ఉంటాడండి. అందుకోసమే హారానులో నివసించారుగా, ఆ హారానులోనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసి ఉంటాడు అని మనం ఇక్కడున్న రిఫరెన్సెస్ ప్రకారంగా అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాకింగ్ కూడా సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా? చేస్తుంది ప్రియులారా. అంటే హారానికి సంబంధించిన స్త్రీ అయి ఉండాలి. ఎవరు? లోతు యొక్క భార్య. సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్త్రీ తన భర్త పిల్లలతో పాటు ఎక్కడికి వెళ్ళి కాపురం ఉండాల్సి వచ్చింది? సుధమ గుమర్రా. సో సుధమ గుమర్రా పట్టణాల పరిస్థితి ఏంటి? ఎలా ఉండేది? ఎలా ఉండేదట? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు పడుకున్నా నించున్నా అసలు మెలకుగా ఉన్న ఒకే ఒక ఆలోచన. ఏంటి ఆలోచన? సెక్షువల్ థాట్స్. ఆ సెక్షువల్ థాట్స్ ఆరోగ్యకరమైన సెక్షువల్ థాట్స్ అయితే కాదు. అంటే ఒక భయంకరమైన దారుణమైన కామ విలాసాలతో నిండిపోయిన మనస్తత్వాలండి. వాళ్ళలో ఇంకా భయంకరమైనది ఏంటంటే, దేవదూతలు మనుషులు అంటే పురుష రూపంలో వచ్చిన వాళ్ళని మా దగ్గరికి ఇవ్వండి, మేము కూడుతామని అడిగారు. అంటే వీళ్ళు మనకి ఎలా కనిపిస్తున్నారు? హోమోసెక్షువల్స్. అంటే ఒకే లింగానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కలిసి జీవించాలని సంపర్కానికి ఇష్టపడితే వాళ్ళని అలా మాట్లాడతారు. అది దైవ విరుద్ధమైన సంబంధం ప్రియులారా. అలాంటి దైవ విరుద్ధమైన పరిస్థితుల మధ్య వీళ్ళు ఎలా ఉన్నారండి? అసలు ఇంచుమించు అబ్రహాము శారా గారితో వీళ్ళు కలిసి 5-6 సంవత్సరాలు ప్రయాణం చేసి ఉంటారు. అంటే ఈ అమ్మాయి లోతుగారి భార్య లోతుగారి లైఫ్లోకి వచ్చిన తర్వాత, అంటే వాళ్లతో కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళ భక్తి భావాలు వీళ్ళకి అంటుకోవాలి కదా. అంటుకున్నాయంటారా? మరి ఆవిడ గురించి పక్కన పెట్టేస్తే, లోతు గారి గురించి బైబిల్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటండి? లోతు గురించి బైబిల్ ఏం సర్టిఫికెట్ ఇచ్చింది? చాలామందికి తెలియదు అనుకుంటా. ఈ ఆదికాండంలో లోతు చరిత్ర ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత కొన్ని గ్రంథాలు దాటి వెళ్ళిన తర్వాత ఒక పత్రిక ఉంటుంది, పేతురు పత్రిక. ఆ పత్రికలో లోతు గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు, ఒక సాక్ష్యం ఇస్తాడు లోతు గురించి. నీతిమంతుడైన లోతు. చూద్దామా ఒకసారి వచనం, చూద్దామా. తీయండమ్మా వచనం చేయండి. పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అంటే లోతు అక్కడున్న వాళ్ళ పరిస్థితిని చూసి రోజు ఏమయ్యేవాడటండి? బాధపడేవాడంటండి, బాధపడేవాడంట. వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని చూసి కనెక్ట్ అయిపోకుండా వాళ్ళని చూసి బాధపడేవాడంట. అంటే లోతులో ఉన్న ఒక క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, లోతు భార్యలో ఎందుకు కనబడట్లేదండి? లోతు భార్య ఎలా అంతమైపోయింది? ఆదికాండం 19వ అధ్యాయానికి వద్దామా ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము
పంతొమ్మిది అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూస్తే ఇద్దరు దేవదూతలు వచ్చారు, సుధమ చేరైనప్పటికీ గవిని వద్ద కూర్చుని ఉన్నాడు లోతు, అంటే పెద్దలతో చక్కగా అక్కడ కూర్చుని ఉన్నాడు. వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు, రండి మా ఇంటికి రండి అన్నాడు, వెళ్ళారు. వాళ్ళు వచ్చిన సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోతే వాళ్ళ ఇంటి మీద పడి దుమ్మిగా వచ్చి వాళ్ళని మా దగ్గరికి ఇవ్వి అని వాళ్ళు అడిగారు. అంటే దారుణమైన కోరికను వాళ్ళు వెలిగుచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. తర్వాత వాళ్ళు చాలా చాలా అండి చాలా బాధపడినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. చివరికి వచ్చేసరికి ఏం జరిగింది మీరు గమనిస్తే కనుక, దేవుడు వాళ్ళని ఆ ప్రాంతం విడిచి పారిపోమంటాడండి. ఈ మనుషుల యొక్క భయంకరమైన పాపం నా దృష్టికి చాలా చెడ్డదిగా ఉంది, అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి మీరు ఈ ప్లేస్ని విడిచి పారిపోండి అని చెప్పగానే లోతు గారు భయపడతాడండి. ఒక విషయం, ఒక రిక్వెస్ట్ చేస్తాడు, దేవా అంత దూరం నేను వెళ్ళాలంటే మధ్యలో కాలిపోతానేమో, ఇక్కడ దగ్గరగా ఒక గ్రామం ఒక ప్రాంతం కనిపిస్తుంది, ఆ ప్రాంతం పేరు సోయరు, చిన్నది అని అర్థము. ఆ ప్రాంతానికి వెళ్ళిపోనా, దయచేసి నన్ను కాపాడతారా అని అడిగినప్పుడు ఓకే రిక్వెస్ట్ పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, లోతు సోయరుకి వచ్చినప్పుడు 23వ వచనము, ఆ దేశంలో సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకం అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును వారందరినీ నేల మొలకలను కూడా నాశనం చేసిన. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయనయ్య, ఎందుకు అయిపోయింది ఊరికి ఉప్పు స్తంభం? దేవుడికి ఏమన్నా కక్ష పగ? దేవుడు ఏం చెప్పాడు వీళ్ళు బయలుదేరేటప్పుడే? చూడొద్దు అన్నాడు. మిగతా ముగ్గురు చూసారా? ఈవిడ మాత్రం ఎందుకు చూసింది? అంటే ఆవిడలో మనకేం కనిపిస్తుంది? మాట వినే లక్షణం అయితే కనిపించట్లేదు. విధేయత లేదండి, ఒక స్త్రీకి విధేయత ఉండాలి. అణుకువ కలిగి స్వస్థబుద్ధి కలిగి అంటాడు. అందుకే స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు, స్త్రీ అలంకారం గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనే అక్షయ అలంకారాన్ని మీ అంతరంగ స్వభావానికి అలంకారంగా ధరించుకోండి అని చెప్తాడు. అంటే తగ్గించుకునే మనస్తత్వం ఉండాలండి. ఇక్కడ లోతు భార్యలో అది మిస్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే భయంకరమైన వ్యక్తుల మధ్య, పాపంతో కలిసిపోయిన వ్యక్తుల మధ్య బ్రతుకుతున్న వీళ్ళు ఎక్కడకక్కడ కాంప్రమైజ్ అయిపోయారండి. రాజీపడి బ్రతికారనమాట లోతు లోతు కుటుంబీకులు. మనకు అది ఎప్పుడు ఉండకూడదండి. చాలాసార్లు మనం కూడా ఎవరో పాపానికి ప్రేరేపిస్తుంటారు, ఎవరో నలుగురు కూర్చుని పాపపు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోయి అక్కడ గుంపులో గోవిందలా దూరిపోతాం. మనకు అవసరం లేని విషయాలన్నీ చెవిలో వేసుకుంటాం, అవసరం లేని విషయాలన్నీ హృదయంలో వేసుకుంటాం, హృదయాన్ని అపవిత్రం చేసుకుంటాం, నోటిని అపవిత్రం చేసుకుంటాం. అది చాలా తప్పండి, అది చాలా తప్పు. అంటే పాపముతో ఉన్న వాళ్ళతో కలిసిపోయేది కాదు క్రైస్తవుని లక్షణం, క్రైస్తవురాలి లక్షణం. ఏది క్రైస్తవురాలి లక్షణం? మీరు లోకమునికి ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎలా ఉండాలి అప్పుడు? లోకము నుండి ఎలా బ్రతకమన్నాడు దేవుడు? వేరై బ్రతకండి, వేరై బ్రతకండి. లోతు భార్యను చూసినప్పుడు వేరై బ్రతికిందా, కలిసిపోయి బ్రతుకుతుందా? కలిసిపోయే బ్రతికిందండి. ఇలా కలిసిపోయి బ్రతికిందని మీరు ఎలా చెప్పగలరు అంటారేమో. దేవుని యొక్క తీర్పు నుండి, అంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద వచ్చే ఆ భయంకరమైన అగ్ని నుంచి అక్కడి నుంచి తప్పించుకుందేమో, కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి చావు నుంచి తప్పించుకోలేకపోయిందండి. భయంకరమైన అగ్ని గంధకం నుంచి తప్పించుకుంది, మరణం నుంచి తప్పించుకోలేకపోయింది. ఏ రాయి అయితే ఏంటి పళ్ళుడు కొట్టుకోవడానికి? అంతేనా? అంతే కదండి, ఏదైనా నష్టమేగా. ఎంత నష్టం అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, అగ్ని కురిసిందంట సుధమ గుమర్ర మీద, ఇంకోటి ఏం కురిసింది? గంధకం అనే మాట ఎప్పుడైనా విన్నారా చదువుకునే పిల్లలు? కెమిస్ట్రీలో ఏమంటారు దీన్ని? ఏమంటారు? సల్ఫర్ అంటారు. కింగ్ ఆఫ్ ద కెమికల్స్ విన్నారు ఎప్పుడైనా? కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అండి. అంటే ఏ రసాయనిక పదార్థం కంటే అత్యంత శక్తివంతమైన పదార్థం సల్ఫర్ అండి. ఒకసారి ఇలా ఒక చుక్క పడిందంటే ఈ నరాల్ని చీల్చుకుంటూ హోల్ పెట్టుకుని హోల్ లాగే వచ్చేస్తుందండి మీకు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ యాసిడ్. అలాంటి యాసిడ్ని దేవుడు ఎప్పుడో సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురిపించాడు. ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చాలామంది ఆర్కియాలజిస్టులు ఆ సల్ఫర్ యొక్క ఛాయలు ఎక్కడో శిథిలాల్లో ఫాజిల్స్లో ఉన్నాయన్నట్టుగా కనిపెట్టి చెప్తున్నారంట.
దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? దేవుని భయంకరమైన అతీక్షణమైన కోపాగ్నికి వీళ్ళు ఏమైపోయారు? గురైపోయారు. వాళ్లలో గుంపులో కలిసిపోయిన స్త్రీగా ఎవరు కనిపిస్తుంది మనకి? లోతు యొక్క భార్య కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం అందరం అంటే ఎంత ప్రేమ అండి. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అదేగా చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాం ఇప్పుడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆవిడ ఏం చేసిందో, ఆవిడ పునాది ఎలా ఉందో, ఆవిడ స్తంభాలు ఎలా ఉన్నాయో, ఆవిడ పైకప్పు ఎలా ఉందో కూడా చూడాలి. మీకు ఒక మరొక విషయాన్ని కూడా చెబుతాను నేను. దేవదూతలు వచ్చారు, లోతు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. లోతే కావాలని విందు చేసి వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది తప్ప లోతు భార్య హస్తం అందులో ఉందన్నట్టు ఉంటుందా? మీరు 19 అధ్యాయం చదవండి ప్రియులార. అదే శారమ్మ గారిని తీసుకోండి. శారమ్మ గారిని తీసుకోండి. ఏం చేస్తుంది ఆవిడ? దేవదూతలు వచ్చారు మిట్ట మధ్యాహ్నం వేళ. అబ్రహాము గారు వెళ్ళారు, శారా గారికి ఆజ్ఞాయిస్తారు, ఇదిగో నువ్వు రొట్టెలు చేయి, ఇదిగో సిద్ధపరచు. పనివాడు తీసుకొచ్చి ఇవ్వగానే చక్కగా సిద్ధపరిచి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది. అంటే ఆవిడకి ఏ లక్షణం ఉంది? ఆతిథ్యం చేసే లక్షణం ఉంది. లోతు భార్యలో ఏం లేదు, కనిపించట్లేదండి. మీరు గమనించండి, లోతు భార్యలో లోతు ఇన్వాల్వ్ అయిన ప్రతి చోట కనిపిస్తుందేమో అని నేను చూశాను, వెతుక్కున్నాను, ఎక్కడ ఇన్వాల్వ్మెంటే లేదండి. దేవదూతల దగ్గరికి వెళ్ళే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, పరిశుద్ధంగా బ్రతికే విషయంలో కానీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు అంటాను నేను. ఎందుకంటారేమో, తర్వాత జరిగిన చరిత్రలో ఇప్పటికీ చెప్పుకుంటున్న ఒక మహాపాతకంగా మతోన్మాదులు వివరిస్తున్నటువంటి ఒక సందర్భంలో లోతు భార్య పాత్ర ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళారు, సుధుమ గుమర్ర పట్టణం అగ్ని గంధకాలతో కాలిపోయింది. అగ్ని గంధకాలు మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో ఈ సందర్భం గురించి దేవుడు ఒక మాట అన్నారు చూడండి. 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం. ఇరవై మూడో వచనం చూద్దాం ప్రియులారా. వారు యెహోవా తన కోపోద్రోకము చేత నశింప చేసిన సొదుమ గుమర్ర అద్మ సెలోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేత ఉప్పు చేత చెడిపోయి విత్తపడకయు దానిలో ఏది పుట్టకయు దానిలో ఏ కూర మొలవకయు ఉండుట చూసి. తర్వాత జరిగిన విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. ఉప్పు కూడా వచ్చిందంట. అగ్ని గంధకాలతో ఉప్పుతో ఒక దేశాన్ని దేవుడు ఏం చేశారు? నాశనం చేశారు. ఎందుకు నాశనం చేశారు? ఏంటండి దాన్ని నాశనం చేయడానికి కారణం? ఒక మనిషిలో ఉన్నటువంటి కామాతురత, భయంకరమైన పాపానికి అంటుకుపోయే ఒక తత్వం, పాపం దొరికితే చాలు కనెక్ట్ అయిపోవాలి అనేటటువంటి ఆలోచన ఆనాడు ఆ పట్టణం పట్టణాన్ని బూడిద పాలు చేసేసింది. ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చారు, కానీ లోతు భార్యని కూడా వదలలేకపోయింది. అదే లోతు భార్యలో ఉన్నటువంటి పాపపు స్వభావం. అది మీరు ఎలా చెప్పగలరంటారేమో, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. మాట వినాలిగా, అంటే మాటకి లోబడే తత్వం మనం ఆవిడలో చూడట్లేదండి. చూడట్లేదు అంటే చుట్టూ ఉన్న ఆడవాళ్ళని చూసింది. ఒకవేళ మీరు ఆలోచించవచ్చు, సుధుమ గుమర్ర అంటే విచ్చలవిడితనం, స్వేచ్ఛ. మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో సిటీల్లో కల్చర్ చాలా డిఫరెంట్ కల్చర్ ఎక్కువైపోయింది. ఆ కల్చర్ ఏంటంటే అందరూ కలిసి వీకెండ్స్లో పార్టీస్కి వెళ్తారు. రేవ్ పార్టీస్ సంస్కృతి ఈ రోజు సమాజంలో బాగా పెరిగిపోయిందంట. హైదరాబాద్, బాంబే, న్యూఢిల్లీ, కోల్కతా రేవ్ పార్టీస్. ఈ రేవ్ పార్టీస్ పోలీసులు ఎక్కడికక్కడ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అవ్వట్లేదు. రేవ్ పార్టీస్ అంటే రాత్రి అయ్యే వరకు 1 గంట 2-3 అయ్యే వరకు తాగుతారు, డ్యాన్స్ చేసేస్తారు. ఈలోపు ఎవరో ఒకళ్ళు డ్రగ్స్ తెచ్చిస్తారు, ఆ డ్రగ్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. మత్తులో ఏం చేస్తున్నారో, ఎవరి భార్య ఎవరితో వెళ్తుందో తెలీదు, ఎవరి భర్త ఎవరి చేయి పట్టుకుంటున్నాడో తెలీదు. విష సంస్కృతి నెమ్మది నెమ్మదిగా పాక్కుపోతున్న విష సంస్కృతికి మన దేశంలో ఎంతోమంది ఆడబిడ్డలు బలైపోతున్నారండి. బాధేస్తుందండి ఇలాంటివి చదువుతున్నప్పుడు. వాళ్ళలో ఉన్నటువంటి సంస్కృతికి ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు కూడా తర్వాత ఏమైపోతారు? ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారండి. వాళ్ళ బాటలోనే వెళ్తారు. సమాజంలో ఒక సామెత ఉంటుందండి, దుష్ట సాంగత్యం బైబిల్ చెప్పిందే, అంతే కదండి. దుష్టులతో సాంగత్యం చేస్తే మనం కూడా ఎలా మారిపోతూ ఉంటా? మీరు అబ్జర్వ్ చేయండి,
మీ సహవాసం ఎలా ఉందో చూసుకుంటే మీరు చాలా గొప్పగా మీ స్తంభాలని మీ పైకప్పుని బాగా కట్టుకోగలుగుతారు. మీరు వాక్యం తెలిసిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారనుకోండి, ప్రార్థన బాగా చేసుకునే వాళ్ళు, చక్కగా మాట్లాడేవాళ్ళు, ఆత్మ సంబంధంగా ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఫోన్లు చేయడం, వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి ఉండడం చేస్తున్నారనుకోండి, మీరు కూడా ఎలా ఎదుగుతారు? అలాగే ఎదుగుతారు. తర్వాత అక్రమ సంబంధాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చివన్నీ చూద్దామని చెప్పి ఇంట్రెస్ట్ నేర్పించేవాళ్ళు, రకరకాల లేని కోరికలను పుట్టించే వాళ్ళతో సహవాసం చేస్తున్నారనుకోండి, ఏమైపోతుందండి కొన్నాళ్ళకి మన ఆలోచన విధానం? మారిపోతుందండి. 6 నెలలు సహవాసం చేస్తే వారవీరు అవుతారన్న మాట అవాస్తవం కాదండో, చాలా నిజం. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒక 2 బుట్టలు తీసుకొచ్చారు, ఒక బుట్ట నిండా మల్లెపూలు ఉన్నాయి, ఒక బుట్ట నిండా ఎండి చేపలు ఉన్నాయి. 2 కొత్త టవల్స్ తీసుకొచ్చారు, చక్కగా ఒక బుట్ట మీద ఉన్న మల్లెపూల మీద దాన్ని కప్పారు, ఒక బుట్ట మీద ఉన్న ఎండి చేపల మీద కూడా కప్పారు. 1 గంట 1.5 గంటకి ఆ 2 టవల్స్ తీసేశారు, బుట్టలు తీసేశారు. ఇప్పుడు ఆ టవల్స్కు ఉన్నటువంటి ఆ రేణువుల్లో, ఆ దారపు పోగుల్లో ఆ వాసన ఉండిపోతుందా ఉండదా? ఖచ్చితంగా అండి. వాసన చూసి ఇది ఏ బుట్ట మీద వేశారనేది ఈజీగా చెప్పేయచ్చు. అక్కడ బుట్టలు లేవు ప్రస్తుతానికి, కానీ ఏముంది? ఆ బుట్టలు వదిలి వెళ్ళిపోయిన పరిమళం గాలిలో నిండిపోయి ఆ రుమాళ్ళకి, తువ్వాళ్ళకి అంటుకుపోయింది. ప్రిలరా, మన జీవితాలు కూడా అంతేనండి. లోతు భార్య ఒకవేళ ఆ సావాసనలో తప్పు చేసిందేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆవిడ మీద ఇన్నా పండాలు వేస్తారు ఇందాక నుంచి ఊరికే, అన్ని మాటలు ఇక్కడ లేవు కదా మీరు అనుకోవచ్చు. కానీ ప్రిలరా, తన కుటుంబాన్ని కట్టుకోవడంలో స్త్రీ విఫలమైందని ఎవరిని చూసి చెప్పచ్చు? ఎవరిని చూసి చెప్పచ్చు? బిడ్డల్ని చూసి చెప్పచ్చు. లోతు బిడ్డలు, లోతు బిడ్డలు ఏమైంది చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనము, లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నుంచి పోయి ఆ పర్వతం మీద నివసించాడు. ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించారు. నెక్స్ట్, అట్లుండగా అక్క తన చెల్లెలతో అంటుందట, మన తండ్రి ఏమో ముసలివాడు, సర్వలోక మర్యాద చెప్పున మనతో పోవడానికి లోకంలో ఏ పురుషుడు లేడు. ఒక్కసారి ఆలోచించండి, స్త్రీతో పురుషుడు పోవడం సర్వలోక మర్యాద అనేది అమ్మాయిలకు అర్థమైందా? అర్థమైంది. మనం కూడా స్త్రీలం. ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనగానే మనకు లోపల నుంచి ఒక భయం, ఒక ఆతృత, ఎలాంటి వాడు వస్తాడో, ఎలా పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో, అసలు స్త్రీ పురుషుల మధ్య సంబంధం అంటే ఏంటో ఈ ఆలోచన విధానంతోనే కదా వెళ్తుంది. అప్పటికి మనకు పూర్తిగా ఏమైనా తెలుసండి? తెలియదు కదా. తెలియకపోయినా తల్లిదండ్రుల మాటను బట్టి పెళ్ళి వివాహ వ్యవస్థలో అడుగు పెడతారు. అంటే ఈ కామన్ పాయింట్ చాలామందికి తెలుసు, ఓహో స్త్రీ పురుషులు ఇద్దరూ పెళ్లి చేసుకుంటే, వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉంటే, కాపురం చేస్తూ ఉంటే పిల్లలు పుడతారు. ఇది కామన్ సెన్స్. ఇది అర్థమైందండి అమ్మాయిలకి, సంతోషం బాగుంది. ఏమంటున్నారు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఎవ్వరు లేరు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఇక్కడేనండి తప్పు చేశారు వాళ్ళు. ఒక స్త్రీకి పురుషుడికి ఉన్న బంధం వలన సంతానం కలుగుతుంది అని నమ్మారే, కామన్ సెన్స్. ఒక వయస్సులో ఉన్న అమ్మాయికి తెలియాల్సిన సెన్స్ ఈ అమ్మాయిలకి తెలిసింది. బాగుంది, అక్కడ దాకా బాగుంది. అంటే ఒక సెక్షువల్ రిలేషన్ గురించి వీళ్ళకి అర్థమైంది, కానీ హెల్దీ సెక్షువల్ రిలేషన్ గురించి వీళ్ళకి అర్థం కాలేదు. చాలా బాధపడాల్సిన సంగతి అండి ఇది చూసినప్పుడు. ఇది పట్టుకుని కొంతమంది మతోన్మాదులు, మత పిచ్చోళ్ళు ఏమంటారు, అదిగో మీ బైబిల్ ఎలాంటిది, బైబిల్ ఎలాంటిది అని వాళ్ళు అంటున్నారే, ఇలా చెయ్యమని బైబిల్ చెప్తుందా? కుటుంబాలు కట్టుకోవడంలో విచ్ఛిన్నం అయిపోయినటువంటి స్త్రీలను మన కళ్ళ ముందు పెడుతుంది కదా. ఇక్కడ లోతు భార్య పాత్ర ఉంది అని నేను అంటాను, కాదని ఎవరైనా అనగలరా? ఎందుకంటానంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత, యుక్త వయసులోకి ఎంటర్ అవ్వబోయే ముందే ఆడపిల్ల తనలాంటి జెండర్,
ఒకే సెక్షువల్ జెండర్ కలిగిన వాళ్ళతో అట్రాక్ట్ అవుతుంది, అది తల్లి అయినా తండ్రి అయినా, అంటే అబ్బాయి అయితే నాన్నకి, అమ్మాయి అయితే అమ్మకి, కొంత వయసు వరకు. తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోద్దంట, అమ్మాయిలేమో తండ్రి, అబ్బాయిలేమో తల్లి, ఎక్కువ రిలేషన్ కోరుకుంటారు. ఇక్కడ ఒక అమ్మాయి 10-11 ఏళ్ల వయసుకు వచ్చి ఇక కొద్ది రోజుల్లో తన శరీరంలో మార్పులు రాబోతున్నాయి, ఋతుక్రమం అనేది తన జీవితంలో మొదలవబోతుంది అని గ్రహించినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఖచ్చితంగా చెప్పాలి కదండి, చెప్పాలి. సరే, ఋతుక్రమంలోకి అడుగు పెట్టింది. అడుగు పెట్టిన తర్వాత వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టేలాగా వయసు పెరుగుతుంది అమ్మాయికి, అప్పుడు తల్లి ఏం చేయాలి? చెప్పాలండి. విచారం ఏంటంటే మన భారతదేశంలో ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఏమనుకుంటారు? ఇలా ఉంటే ఏమనుకుంటారు? నేను ఇలా ఉంచి ఇందులో ఏముందో చెప్పండి అంటారు. మీరు ఏమంటారు? రకరకాల పేర్లు చెప్తారు. ఇందులో పట్టే బోర్డు చెప్పచ్చు, చింతపిక్కలు ఉంటాయి, చిక్కుడు గింజలు ఉంటాయి, నాణ్యాలు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, రకరకాల ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు కదా. ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టే ఈరోజు యువత పాడైపోతుంది. యువత పాడవకుండా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత చాలా గొప్పది ప్రియులారా. ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది 15-16 ఏళ్ల పిల్లలకి బోధించడం అత్యవసరం అట, కానీ అది కరువు అయిపోయింది. మిమ్మల్ని అందరినీ సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, మీ 11-12-13 ఏళ్ల పిల్లలకి అమ్మా నీ శరీరంలో ఋతుక్రమం మొదలయ్యేటప్పుడు ఎలా ఉంటుందని చెప్పిన తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూడండి, అమ్మాయిలు ఋతుక్రమం మొదలైన తర్వాత తమ బాడీలో వచ్చే మార్పుల గురించి ఎవరికి చెప్పుకోలేక, అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాక ఎంత సతమతమైపోతుంటారో తెలుసా? ఏ తల్లి చెప్పదండి. ముఖ్యంగా మన భారతదేశంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు, చాలా తప్పు. అయ్యయ్యో అవి ఎందుకు మాట్లాడుకుంటాం ఇలా అంటారే. కానీ తల్లి, ఇది దేవుడు శరీరంలో పెట్టిన ధర్మం, దీని గురించి నేను చెప్పడం నా బాధ్యత అని ఋతుక్రమం గురించి చెప్పాలి. కానీ ఆ పునాది దగ్గరే ప్రమాదం అండి పడిపోతుంది, అసలు ఆటంకం ఏర్పడిపోతుంది, ఎవ్వరు చెప్పట్లేదు. ఇక సెక్షువల్ లైఫ్ గురించి ఎవరండి చెప్తారు? అది అందులో ఏమీ లేదమ్మా, అది చాలా పవిత్రమైన కార్యం, అది దేవుడే నియమించిన ఒక గొప్పదైన ధర్మం, సృష్టి ధర్మం. స్త్రీ పురుషుల కలయిక దేవుని యొక్క సంకల్పం. దాన్ని అపవిత్రంగా మార్చే పనులను ఎప్పుడు చేయకమ్మా. నీ జీవితంలో వయసు వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాగే నువ్వు వెళ్ళాలి. ఇలా చెప్పే తల్లులు ఉన్నారా? ఇక్కడ చాలామంది యవ్వనస్తురాలు కనిపిస్తున్నారు. మీ అమ్మలు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీరు మీ పిల్లలతో అలా మాట్లాడుతున్నారా? ఏ నువ్వెవరొంకో చూసేసావు, ఎవడే నీకు ఫోన్ చేశాడు ఈ టైంలో, ఎవడితే నువ్వు మాట్లాడుతున్నావు? పిల్లల్ని అనుమానించడం అండి, పిల్లల్ని నీచంగా మాట్లాడడం అండి. పిల్లల ముందే ఎవరితోనో చాటింగ్ చేస్తూ దొరికిపోయిన తల్లులు ఉన్నారు. వీళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును తానును ఆ ప్రకారంగానేగా చేస్తాడు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి పిల్లలు? మన నుంచేగా. మన మోకాళ్ళు వంచి ప్రార్థిస్తే మన పిల్లలు కూడా మోకరిల్లే తల్లులుగా భవిష్యత్తులో మారరా? మనం అనేకులను కూర్చోబెట్టి మనకు తెలిసినది చెబుతూ ఉంటే మన పిల్లలు కూడా అదే బాటలో నడవరా? మనం చక్కగా ఇంట్లో మృదువైన మాట తీరు కలిగి చక్కని నీతికి లొంగి మనం బ్రతుకుతూ ఉంటే మన పిల్లలు అలా బ్రతకరా? లోతు కుమార్తెలు ఎవరిని ప్రతిబింబిస్తున్నారు ఇక్కడ? లోతు యొక్క భార్యను ప్రతిబింబిస్తున్నారు. అంటే ఏ వయసులో పురుషునితో సంగమించాలో తన తల్లి ఎప్పుడు ఆ బిడ్డలకి చెప్పలేదన్నమాట. ఏది సరైన సెక్షువల్ రిలేషన్ అని ఏ తల్లి చెప్పదో ఆ తల్లి ఆ బిడ్డలకు నష్టం చేసే తల్లి జాగ్రత్త. అప్పుడేమీ బిడ్డలు చేయి దాటిపోతారు. ఇలా మూసి ఉన్నంతకాలం ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటారు. ఓపెన్ చేసి మనమే చెప్తే? మనం చెప్పట్లేదండి, అందుకో ఎవరో చెప్తున్నారు. రాంగ్ ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి, అప్పుడు మనం మన పిల్లల్ని దూషిస్తున్నాం. పిల్లలతో చక్కగా కూర్చుని వాళ్ళని టచ్ చేస్తూ మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? తక్కువ అండి, చాలా తక్కువ. పిల్లల్ని నిందించడం, దూషించడం. ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి, తండ్రులారా మీ పిల్లలకు. ఎప్పుడైనా ఆలోచించారా ఆ మాట? కోపం వచ్చేది మనకేనేంటి, ఎవరికి వస్తుంది? పిల్లలకు కూడా వస్తుంది. పిల్లలకు కూడా హావభావాలు ఉంటాయి, పిల్లలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి, పిల్లలకు కూడా మనసు ఉంటుంది, పిల్లలకు కూడా శరీరం ఉందని మీరు నమ్మినప్పుడు పిల్లలకు కూడా మనసు ఉంది అని ఆ మనసులో దేవునికి ఉన్నతమైన
చిత్రాన్ని మీరు కల్పించాలని, గీయాలని, చిన్ననాటి నుంచే మీరు కృషి చేయాలని అర్థం చేసుకోవాలి ప్రియులారా. భార్య యొక్క విఫలత వాళ్ళ కుమార్తెల్లో కనిపిస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది మతోన్మాదులు వేలెత్తి చూపించడానికి ఈ కుమార్తెలు కాదు కారణమైంది, వారి వెనకాల ఉన్న వాళ్ళ అమ్మ కారణమైందంటాను నేను. బాధపడుతూ చెప్తున్నానండి, ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో నేను వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అందివ్వకపోతే వాళ్ళు చేయి దాటిపోవచ్చు, కానీ అలా దాటిపోకూడదని నేను అహర్నిశను ప్రయత్నిస్తానండి. అలా దాటిపోకూడదని నా తండ్రికి నేను అప్పగించుకుంటాను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలు కట, ఆయనలో ఏముంది, ఆశ్రయస్థానం ఉందన్నాడండి. ఆ మాట నన్ను చాలా బలపరుస్తుందండి. నేను నా తండ్రి మీద అనుకున్నాను, నా తండ్రినే నమ్ముకున్నాను, ఆ దేవుణ్ణే నమ్ముకున్నాను. ఆయన నా బిడ్డలను కాపాడ్డా, నేను నా బిడ్డలకి చెప్పాల్సిన ఏజ్లో ఏది చెప్పాలో అది చెప్తాను. చెప్పాలండి, అలా చెప్పాలి. కానీ లోతు భార్య మనకేం పాఠం నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇది ఏ కాలం, ఏ కాలం అండి ఇది? యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అతి సమీపంగా ఉన్న కాలం ప్రియులారా. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో మనకు తెలియదండి, ఎందుకంటే ఆ రాకడికి సంబంధించిన సూచనలు మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ కాలంలో మనం ఎలా మన పిల్లల్ని కట్టుకుంటున్నాం, మన కుటుంబాలని కట్టుకుంటున్నాం, మన కుటుంబ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకుందామండి. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నది ప్రియులారా. ఈ జీవితాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదండి. లోతు నీతిమంతులుగా మిగిలిపోయాడు, కానీ మిగతా వాళ్ళెవ్వరూ నీతిమంతులుగా మిగలకుండా ఉండిపోవడానికి ఆ ప్రాంతపు ప్రభావం వారి మీద పడింది. మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో ఒకసారి చూసుకోండి, మీ పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో చూసుకోండి, మీ ఇంటిని చక్కగా కట్టుకోండి. పరిచర్య జీవితంలో గొప్పగా ఎదగండి ప్రియులారా. ఇంటిని కట్టుకోవడంలో విఫలులైన, విఫలురాలైన లోతు భార్యని ఈరోజు దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడు? మనల్ని మనం సరి చేసుకోవడానికే పెట్టాడేమో. ఇంటికి కట్టుకోవడంలో విఫలైన వాళ్ళే కాదండి, సఫలులైన వాళ్ళు కూడా మనకి బైబిల్లో కనిపిస్తారు. సఫలైన వాళ్ళు కూడా కనిపిస్తారు. అకుల ప్రిస్కిల్ల, చక్కని భార్య భర్తలు, దేవుని కోసం తమ ప్రాణాలైనా తెగించడానికి ముందుకొచ్చారు. చక్కని కుటుంబం అండి. కొర్నేలి కుటుంబం అండి. కొర్నేలి భార్య గురించి ప్రస్తావించబడలేదు, కానీ నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుందండి, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. లూదియా, ఊదారంగు పొడి అమ్మే వర్తకురాలు, సుమారు 3 ఖండాలకి వాక్యం వెళ్ళడానికి తనవంతుగా కృషి చేసిన గొప్ప సువార్తికురాలు లూదియా అపోస్తల కార్యంలో మనకు కనిపిస్తుంది. ఆమె వాక్యాన్ని విని ఆమెతో పాటు తన కుటుంబం ప్రభువులోనికి వెళ్ళడానికి చాలా కృషి చేసింది. కుటుంబాన్ని ఏం చేసింది? కట్టుకుంది. ప్రియులారా, స్త్రీలుగా ఉన్న మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ క్యారెక్టర్ ఫస్ట్ బాగుంటే మీ పిల్లలు మీ క్యారెక్టర్ని చూసి ఎన్నో సుగుణాలు నేర్చుకుంటారు. మీ కుటుంబంలో మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు, ప్రార్థనలోను వాక్యంలోను దేవుని సన్నిధిలో మీరు గడపడానికి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు బాగుంటే మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇదేది లేకుండా వెచ్చలవిడిగా బ్రతుకుతూ పిల్లల మీద మాత్రమే టార్గెట్ చేసి మనల్ని మనం వదిలేసుకుంటే మన కుటుంబాలను ఎప్పటికీ కట్టుకోలేం ప్రియులారా. దేవుడు తన పని చేసే అదృష్టాన్ని మనకిచ్చాడు. ప్రభు మాట ప్రకటించు స్త్రీలు వెనకాలందిగా, సైన్యము వలె రావాలన్నాడు. సైన్యం బలహీనంగా ఉంటే ఎందుకన్నా పనికి వస్తుందంటారా? పనికి రాదండి, సైన్యం బలంగా ఉండాలి. ఎదుటివాడి గుండెల్లో గుర్రాలను పరిగెత్తించేంత బలాన్ని సైన్యం కనపరచాలి. అలాంటి సైన్యాన్ని సేనాధిపతి తయారు చేస్తాడు. మన రక్షకుడు, మన నాయకుడు కూడా మనల్ని తయారు చేస్తున్నాడు. ఇదిగో బలమైన వాక్యంతో మన కుటుంబాలను కట్టుకుందామా? కట్టుకోవడం అంటే ఏమేమి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? ఫస్ట్ వన్, వ్యక్తిగత జీవితం. ఫస్ట్ వన్, దేవుడికి నచ్చేది ఏంటండి? మన డబ్బు కాదు, మనం అందంగా పాట పాడితే కాదు, మనం ఏదో వచ్చి డబ్బులు ఇచ్చేస్తే కాదు, మనం ఏదో వచ్చి కూర్చుని వాక్యం వినేసి వెళ్ళిపోతే కాదు, మన క్యారెక్టర్ బాగుండాలి. దేవుడికి అది చేరిపోతుందండి, అది నచ్చుతుంది. మన కుటుంబం బాగా చూసుకోవాలి. మనం కుటుంబంలో ప్రతి బాధ్యతని మనం చక్కగా పంచుకొని ఇది నా బాధ్యత అనుకోవాలి. నేను ఒకసారి రాజమండ్రిలోనే విసుగుని హరించేటటువంటి ఒక ఔషధము, ఓర్పును పెంచే సాధనం అనేటటువంటి ఒక టాపిక్ మాట్లాడానండి. స్త్రీలుగా కుటుంబ జీవనంలో ఇంకా గొప్పగా ఎదగడానికి మీలో చాలామందికి ఆ టాపిక్ ఉపయోగపడుతుంది. ఇక్కడున్న తమ్ముడు వాళ్ళని మీరు కనుక్కొని ఒకవేళ వినని వాళ్ళైతే ఆ టాపిక్ తీసుకోండి.
స్త్రీలు చాలాసార్లు కుటుంబ జీవితాన్ని దేవుని కోసం నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయిపోతుంటారండి. భర్త పిల్లలు టీవీ చూస్తుంటే ఈవిడ వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోతుంది. టైం అయిపోతుంది ప్రార్థన కూర్చోవాలి కదా అని ఈవిడే చెప్పాలి. మనం వాక్యం నేర్చుకోవాలని ఈవిడే చెప్పాలి. భర్తకి నేర్పించాలి అవసరం అయితే. భర్తతో మాట్లాడాలి. ఇక మూర్ఖుడుగా మారని భర్త అనుకోండి, దేవునికి అప్పగించేసి ఓర్పుగా సాత్వికంతో పెరగాలి. ప్రియులారా, ఇలా మీరు ఆలోచిస్తే మీ జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మీకు అమూల్యమైన అవకాశం ఇచ్చారు. వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి, ఇంకా కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి, ఇంకా పరిచర్యలో కూడా ఎదగాలండి. ఇప్పుడు దాకా చెల్లి చెప్పింది కదా, స్త్రీ వాక్యం చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పవచ్చు. చెప్తే పాపం అంటుకుంటుందా? లేదండి. డిఎల్ మూడీ లాంటి మహాభక్తులే స్త్రీ పరిచర్యని సపోర్ట్ చేశారంట. డిఎల్ మూడీ గారి గురించి మీరు వెతుక్కోండి. వాళ్లే గొప్పగా బ్రతికిన వాళ్లే సపోర్ట్ చేసినప్పుడు, స్త్రీల యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు కనిపెట్టినప్పుడు మనలో చాలామంది పురుషులు ఎందుకండి కనిపెట్టలేరు? కొంత వివక్ష చూపిస్తారండి. స్త్రీలు చెప్పినప్పుడు వింటారు, పురుషులు చెప్పినప్పుడు సరిగా వినరు. ఆ స్త్రీయే చెప్తుంది, మనం వినేదేంటి అనుకుంటారు. ఇవేమీ పట్టించుకొనక ఈ స్త్రీ ఏదైతే నమ్ముతుందో, దేనికైతే కట్టుబడిందో, చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోక ధైర్యంగా నమ్మకంగా కొనసాగుతూ ఉన్నప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? దేవుని దగ్గర నుంచే వస్తుందండి. నీతిమంతుని కట అనేకమైన ఆపదలు కలుగుతాయంట, కానీ దేవుడు అన్నింటిలో నుంచి అతన్ని తప్పిస్తాడు. ఏదండి నీతి? క్యారెక్టర్లో ఉండాలండి నీతి. కుటుంబంలో ఉండేలా చూసుకోవాలండి నీతి. పరిచర్యలో ఉండేలా చూసుకోవాలండి నీతి. మనం ఏం పని చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మీరు ఒక్కసారి మాటల్ని మనసులో ఉంచుకొని మీ యొక్క ఇంటిని కట్టుకోవడంలో మీరు ఇప్పటి వరకు ఏ జాగ్రత్తలు తీసుకున్నారు, లేదా ఫెయిల్ అయిపోయారా? ఈరోజు మన కళ్ళ ముందు పెట్టిన ఈ స్త్రీని ఒకసారి పరిశీలించి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన మార్గంలో మరింత ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా పేపర్లో ఇప్పటి వరకు మాకు కావాల్సిన అమూల్యమైన సంగతులను మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. నిజమేనాయన, లోతు భార్య పాప పంకిలం అయిపోయిన ప్రపంచంలో బ్రతుకుతూ ఒకవేళ వాళ్ళతో కలిసిపోయిందేమో, అందుకే ఉప్పు స్తంభం అయిపోయింది తండ్రి. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం పొందుతుంది? కాళ్ళతో తొక్కబడాలి, పారవేయబడి మనుషుల చేత తిరస్కరించబడాలి అని మీరు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని మేము గుర్తు చేసుకుంటే తండ్రి, లోతు భార్య ఆ విధంగానే నశించిపోయిందని గ్రహించినప్పుడు నిజంగా బాధ అనిపించింది నాయన. మేము అలాంటి వారిగా ఉండకుండా మీ నామానికి మహిమ తెచ్చే పిల్లలముగా ఉన్నతులముగా ఎదగడానికి మాకు సహాయం చేయండి. నాయన, ఇప్పటి వరకు విత్తబడిన మీ మాటలు దుష్టులు చేతుకొని పోకుండా ఇక్కడ కూర్చున్న ఎందరో స్త్రీలు తమ కుటుంబాలను కట్టుకునేవారుగా, తమ పరిచర్య జీవితాన్ని వృద్ధి చేసుకునేవారుగా, తమ వ్యక్తిగత జీవితాన్ని శుద్ధి చేసుకునేవారుగా ఉండడానికి కృప చూపించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యన్న మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. వెల్కమ్ టు కాంతి కళ, ఉమెన్ ఆఫ్ గాడ్.